ఫోర్ పీపుల్ ఓకే. కర్టెన్ రేజింగ్ ఈవెంట్ ఫర్ అవర్ గ్రాండ్ ఫంక్షన్ ఆన్ 26th February 2024, వేరెన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ బీ డెడికేటింగ్ 1500 ఆర్యూబీస్ అండ్ ఆర్యూబీస్ అండ్ అరౌండ్ 500 ప్లస్ స్టేషన్స్ విల్ బీ లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అనేది ఆధునీకరణ దిశలో మరియు నవభారత కోసం భారత ప్రభుత్వం విజన్ను సాకారం చేయడంలో వేగంగా ముందుకు సాగుతుంది. రైల్వే స్టేషన్లను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దే పనులు దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు 6th August 2023 దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు రాబోయే సెకండ్ ఫేజ్లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ స్కీమ్ కింద 26th February 2024 ఆ రోజున వీడియో లింక్ ద్వారా 500 ప్లస్ రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ కొరకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా దాదాపు 1500 రోడ్ అండర్ బ్రిడ్జ్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను ఆల్ జోనల్ రైల్వేస్ పుట్ టుగెదర్ ప్రజలకు అంకితం కానీ లేకపోతే శంకుస్థాపన కానీ చేస్తారు. ఈ ఇయర్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు రికార్డ్ 9138 crores అలాట్మెంట్ చేయబడింది. అండ్ దీనిలో 40 స్టేషన్స్ను వరల్డ్ క్లాస్గా అభివృద్ధి చేసేందుకు ఆల్ ప్లాన్స్ అన్నీ కూడా రూపొందించబడింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్స్ని కవర్ చేసిన ఈ మన గుంటూరు డివిజన్లో ఆ రోజున 13 స్టేషన్స్ రీడెవలప్మెంట్కి శంకుస్థాపన చేస్తారు. ఆ 13 స్టేషన్లో ఏపీలో 11 స్టేషన్స్, తెలంగాణలో 2 స్టేషన్స్. అదే కాకుండా మన గుంటూరు డివిజన్లో 10 ఆర్యూబీస్, ఏపీలో 8 ఆర్యూబీస్, తెలంగాణలో 2, వాటికి శంకుస్థాపన ఆరు ప్రజలకు అంకితం చేస్తారు. ఈ ఏబిఎస్ఎస్ అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ ఇంతకుముందు మీడియా ఇంటరాక్షన్స్తో చెప్పినట్లు ఇది మోడర్నైజేషన్ పర్పస్కి స్టేషన్ రీడెవలప్మెంట్ కోసమని ఈ స్కీమ్ వచ్చింది. ఈ మోడర్నైజేషన్ స్కీమ్ ప్రకారము మాస్టర్ ప్లాన్ వేసి ప్రతి స్టేషన్కి ఏదైతే నామినేట్ చేస్తారో మాస్టర్ ప్లాన్ వేసి వాటిలో వెరీ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్స్ ప్యాసింజర్స్ అవసరాన్ని తీసుకొని ప్యాసింజర్స్ యొక్క ప్యాట్రనేజ్ పెంపొందించుకోవడం కోసం ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అనేది మాస్టర్ ప్లాన్లో పెట్టి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ మాస్టర్ ప్లాన్లో ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసేటట్టుగా ఈ ప్లాన్ వేసాం. ఈ కీలక అంశాలు ఏమిటంటే మాస్టర్ ప్లాన్లో ఈ స్టేషన్స్ అన్నీ కూడా సిటీ సెంటర్స్గా డెవలప్మెంట్ చేయడం, ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే సిటీ సెంటర్ అని అంటే ఈ ప్యాసింజర్ స్టేషన్కి రాగానే అది కనుక ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఒక కొత్త రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనుభూతి అది అంత కూడా ప్యాసింజర్స్కి అందిస్తుంది అన్నమాట. అండ్ సిటీ సెంటర్స్కి అటువైపు ఇటువైపు
రెండు సిటీస్ కనెక్షన్ చేసేటట్టుగా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశాము. అదే కాకుండా ఇందులో స్టేషన్ బిల్డింగ్స్ రీడెవలప్మెంట్, ఉన్న స్టేషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడము, ఇది కూడా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే ప్యాసింజర్స్ ఎమినిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజేషన్ చేయడము, ఇంప్రూవ్మెంట్ చేయడము, అది ఇంకో ఎలిమెంట్. దెన్ బస్సు కనెక్టివిటీ, చాలా స్టేషన్స్లో బస్ కనెక్టివిటీ, స్టేషన్స్ లోపలికి వచ్చి సర్క్యులేటింగ్ ఏరియా లోపలికి వచ్చి ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని బయటకు వెళ్ళడం, ఈ ఇటువంటి ఐడియాని కొన్ని స్టేషన్స్లో మేము ఇంకార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే ప్యాసింజర్స్ బెనిఫిట్ కోసం సైనేజెస్, ఇది యూనిఫామ్ అండ్ వెల్ డిజైన్డ్ సైనేజెస్ పెట్టడము, అది కూడా ఒక కీలక అంశము. దెన్ స్టేషన్ ప్రెమిసెస్లో, సర్క్యులేటింగ్ ఏరియా ప్రెమిసెస్లో ప్రాపర్టీ డెవలప్మెంట్ కోసం అనేది, వాటిని కూడా కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం ప్రాపర్టీ డెవలప్మెంట్ పాకెట్స్ని ఇయర్ మార్క్ చేయడం, అది మాస్టర్ ప్లాన్లో అది ఇంకో అంశము. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్స్కేపింగ్, ఎలివేషన్, ఒక స్టేషన్ ఎలివేషన్ అండ్ దెన్ అక్కడ ఉన్న లోకల్ ఆర్ట్ కల్చర్ని అక్కడ అదొక లాంటి కల్చర్ అక్కడ ఉండేటట్టుగా ఆ ఎలిమెంట్స్ని కూడా మేము తీసుకున్నాం. సో అమృత్ భారత్ స్టేషన్స్, ఇంతకుముందు అమృత్ భారత్ స్టేషన్ అనేవాళ్ళము, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏమంటారంటే ఏ స్టేషన్స్ అయితే ఇంతకుముందు ఏబిఎస్ఎస్ స్కీమ్లో శాంక్షన్ అయినాయో ఇప్పుడు ఆ స్టేషన్స్ అన్నింటిని కూడా అమృత్ స్టేషన్స్ అని నామినేట్ చేశారు, అంటే నామినిక్లేచర్ ఇచ్చారు. సో ఇప్పుడు నుంచి ఆ స్టేషన్స్ అన్నిటి కూడా అమృత స్టేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ అమృత స్టేషన్స్ అన్ని వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. సో జూన్ ఈజ్ అ టార్గెట్ ఫర్ అస్. సో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి, జూన్ కల్లా కంప్లీట్ చేసి వీ కెన్ ఓపెన్ దీస్ స్టేషన్స్ టు పబ్లిక్ రైల్ యూజర్స్. సో ప్రతి స్టేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో చాలా మానిటరింగ్ ఉంది అండ్ డెఫినెట్లీ పీపుల్ ప్యాట్రనైజ్ తోటి, ఎంకరేజ్మెంట్ తోటి వీ కెన్ కంప్లీట్ దిస్ వర్క్ బై జూన్. లెవెల్ క్రాసింగ్ గేట్స్కి వచ్చేస్తే మీకు అందరికీ తెలిసిన విషయం అండ్ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఇది ఒక పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ సేఫ్టీ హజార్డ్. ఎందుకంటే ఇప్పటి కాలంలో ఇదివరకంటే లెవెల్ క్రాసింగ్ గేట్స్ అటుపక్క ఇటుపక్క హ్యాబిటేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉండేది, ట్రెస్ పాసింగ్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అటువైపు బోత్ సైడ్స్ ఆఫ్ ద ట్రాక్ హ్యాబిటేషన్ ఇంక్రీజ్ అయింది, మూమెంట్స్ కూడా బాగా, పబ్లిక్ మూమెంట్స్ కూడా, ట్రెస్ పాసింగ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇట్ ఈస్ బికమింగ్ ఏ సేఫ్టీ హజార్డ్. ఇప్పటికి కూడా వన్స్ ఇన్ ఎవ్రీ 2 డేస్ ఏదో ఒక వెహికల్ లెవెల్ క్రాసింగ్ గేట్కి ఢీకొని డ్యామేజ్ చేయడము, భూమిని డ్యామేజ్ చేయడము, ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది ఒక పొటెన్షియల్ సేఫ్టీ హజార్డ్ అని నేను తెలియజేస్తున్నాను. సో ఈ దీనివలన ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది, ఈ రోడ్ ట్రాఫిక్ కానీ, లేకపోతే రైల్ ట్రాఫిక్ కానీ, వాళ్ళ సేఫ్టీ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ. సో ఈ విషయంలో సేఫ్టీని ఇంప్రూవ్మెంట్, సేఫ్టీ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఈ లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేయాల్సిందే. సో దాని బదులు రోడ్ అండర్ బ్రిడ్జెస్ కానీ, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, ట్రాఫిక్ డెన్సిటీ ప్రకారము, ట్రాఫిక్ డెన్సిటీ 1 లాక్ టీవీ కంటే ఎక్కువ ఉంటే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది అర్హత ఉంటుంది, లేకపోతే రోడ్ అండర్ బ్రిడ్జ్. అండ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఎక్కడైతే డ్రైనేజ్ కారణం వల్ల సాధ్యం కాదు అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టవచ్చు. సో ఈ యాక్షన్ ప్లాన్ తోటి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ అన్నమాట. సో కరెంట్లీ ఇప్పుడు గుంటూరు డివిజన్లో మొత్తం 132 లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి. సో అందులో లాస్ట్ 3 ఇయర్స్లో, నాట్ అందులో, ప్రస్తుతానికి 132 లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. లాస్ట్ 3 ఇయర్స్లో 17 లెవెల్ క్రాసింగ్ గేట్స్ని ఎలిమినేట్ చేసాం, వాటి బదులు రోడ్ అండర్ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు 19 లెవెల్ క్రాసింగ్ గేట్స్ శాంక్షన్డ్ వర్క్స్ ఉన్నాయి అండ్ వాటి మీద వర్క్స్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్
దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా 92 లెవెల్ క్రాసింగ్ గేట్స్ మీద ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్స్ తయారు చేసుకొని డిపిఆర్స్ తయారు చేసుకొని మేము ప్రపోజ్ చేసాము ఫర్ ఆర్యూబీస్. ఆర్యూబీస్ మోస్ట్లీ ఆర్యూబీస్ కింద వస్తున్నాయి. సో ఈ వర్క్స్ శాంక్షన్ అవ్వగానే దెన్ దీస్ వర్క్స్ విల్ బి స్టార్టెడ్ ఆన్ దీస్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ ఆల్సో. సో ఇన్ నెక్స్ట్ మేబీ 5 to 8 years గుంటూరు డివిజన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నిల్ లెవెల్ క్రాసింగ్ గేట్స్. ఈ మనం ఈ స్పిరిట్లో చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ నిల్ లెవెల్ క్రాసింగ్ గేట్స్. సో దట్ విల్ ఇన్ ఎన్హాన్స్ ది మొబిలిటీ యాజ్ వెల్ యాజ్ ది సేఫ్టీ ఆఫ్ ది ట్రాఫిక్ బోత్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ ట్రైన్ ట్రాఫిక్. సో ఆ రోజున 26th February 2024 ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 10:45 అవర్స్కి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ దీని ముందు ఇంకో విషయం చెప్పాలి, ఇది సో టోటల్గా 13 stations అండ్ 10 ఆర్యూబీస్ని మనం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అంకితం చేస్తారు. 13 stations ఏమో ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ చేస్తారు. సో ఈ వీటన్నిటికి కలిపి 21 వెన్యూస్గా మనం గ్రూప్ చేసి అక్కడ లోకల్ ఫంక్షన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. వేర్ పబ్లిక్ డిగ్నిటరీస్ అండ్ ఏరియా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది పబ్లిక్ డిగ్నిటరీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్స్. సో ఈ లోకల్ వెన్యూలో 10:45 అవర్స్కి అంటే మార్నింగ్ 10:45కి స్టార్ట్ అవుతుంది ఈ ఫంక్షన్ విత్ కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ అడ్రస్ బై ద పబ్లిక్ డిగ్నిటరీస్. అండ్ 12:30 అవర్స్ నుంచి అంటే 12:30 PM నుంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో లింక్ ద్వారా అన్వీల్ చేయడము అండ్ హీ విల్ ఆల్సో అడ్రస్ ది నేషన్ త్రూ ద వీడియో లింక్. సో ఆ రోజున ఫంక్షన్ ఇది. అదే ఫంక్షన్లో అదే ఫంక్షన్ సందర్భంగా మనం మన రైల్వేస్ స్కూల్ చిల్డ్రన్స్ ఏదేదైతే స్కూల్స్ ఆ వెన్యూకి నియర్ బై విలేజెస్లో ఉన్న స్కూల్స్ వాటికి స్కూల్ చిల్డ్రన్కి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అండ్ ఎలక్యూషన్ ఇవి జరిగినాయి అన్నమాట స్కూల్ చిల్డ్రన్కి. అండ్ ఈ టాపిక్ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే వికసిత్ భారత్ వికసిత్ రైల్వే 2047 అంటే ఇది డెవలప్డ్ నేషన్ డెవలప్డ్ రైల్వే 2047. సో ది ఈ స్కీమ్ ఈ టాపిక్ మీద ఎస్ఏ కాంపిటీషను, డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్ అండ్ ఎలక్యూషన్ జరిగినాయి. వాటి 25 schools హ్యావ్ పార్టిసిపేటెడ్ అండ్ 3000 students హ్యావ్ పార్టిసిపేటెడ్. 207 students వన్ ది ప్రైజెస్, దే ఆర్ ది విన్నర్స్. ఆ రోజున వీళ్ళందరికీ కూడా మెడల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్ ది ఎండ్ ఐ వెల్కమ్ ఆల్సో ది మీడియా పబ్లిక్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హోల్ హార్టెడ్లీ టు అటెండ్ ది లోకల్ ఫంక్షన్స్ ఎట్ ఆల్ దీస్ 21 venues అండ్ మేక్ ఇట్ ఈస్ అ గ్రాండ్ సక్సెస్. ఇది ఇనాగ్రేషన్ చేసేదా డెడికేషన్ చేసేది? నో, మన దగ్గర అన్ని ఆర్యూబీస్ అన్ని కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో అది డెడికేషన్ కింద వస్తుంది అనమాట. ఓన్లీ స్టేషన్స్ అయితే ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ ఫర్ స్టేషన్ డెవలప్మెంట్ కింద వస్తుంది. యా ఎగ్జాక్ట్లీ, దిస్ 13 stations ఆర్ గుంటూరు. ఇప్పుడు ఏపీలో 11 stations ఉన్నాయి. ఫస్ట్ ఇది గుంటూరు, సెకండ్ మంగళగిరి, థర్డ్ నంద్యాల, దెన్ 4th గిద్దలూరు, 5th ఖమ్మం, 6th మార్కాపూర్, 7th నర్సరావుపేట, 8th వినుకొండ, 9th సత్తెనపల్లి, 10th నడికుడి, 11th మాచర్ల. తెలంగాణ స్టేట్లో 2 ఉన్నాయి, మిర్యాలగూడ అండ్ నల్లగొండ.
ఈ 13 ఈ మన డివిజన్ అమౌంట్ ఏపీను తెలంగాణ కలుపుకుంటే దీని కాస్ట్ స్టేషన్ రీడెవలప్మెంట్కి 221 crores. ఇంతకుముందు ఆర్యుబి లొకేషన్స్ కూడా అడిగారు, అది కావాలా ఆర్యుబి లొకేషన్స్? యా, దెన్ ఆఫ్టర్ దట్ విల్ కమ్ టు దట్ క్వశ్చన్. ఇది ఆర్యుబి లొకేషన్స్ ఏపీలో 7 లొకేషన్స్ ఉన్నాయి. ఇది నేను ఆర్యుబి నెంబర్ చెప్తాను, లోకల్ నేమ్ కూడా చెప్తాను. ఆర్యుబి నెంబర్ 251, అది నల్లపాడు నంద్యాల మేజర్ సెక్షన్లో. దీని పేరు కురిచేడు గేట్ అంటారు. ఇది అప్రాక్సిమేట్ కాస్ట్ 2.15 crores. నెక్స్ట్ది సెకండ్ ఆర్యుబి 263, గుంటూరు టు నంద్యాల, అది వినుకొండ టౌన్ గేట్ అంటారు. అది అప్రాక్సిమేట్ కాస్ట్ 5 crore. దెన్ థర్డ్ ఆర్యుబి 279, నల్లపాడు నంద్యాలది, అది దాని పేరు మునుమాక గేట్ అంటారు, అది 2.49 crores. ఆర్యుబి 302, అది గుంటూరు నంద్యాల, దీని పేరు లోకల్ నేమ్ వెమ్లూరిపాడు గేట్, అది 5 crore. దెన్ ఆర్యుబి నెంబర్ 6, ఇది కొప్పురవారు గేట్, ఇది గుంటూరు కృష్ణ కెనాల్ సెక్షన్, అది 5.9 crores. దెన్ ఆర్యుబి 7, ఇది గుంటూరు కేసీసీ సెక్షన్, కృష్ణ కెనాల్ సెక్షన్, కాంతేరు గేట్, ఇది 5.9 crores. అండ్ ఆర్యుబి 83, ఇది గుంటూరు నడిగుడి సెక్షన్, దీని పేరు దాచేపల్లి గేట్ అంటారు, 2.549 crores. సో మొత్తం ఈ మన ఏపీలో అది 28.95 crores. తెలంగాణకు వచ్చేసరికి 3 ఆర్యుబి గేట్స్. ఆర్యుబి నెంబర్ 32, ఇది నార్కట్పల్లి గేట్, ఇది బీబీ నగర్ నడికుడి సెక్షన్, 2.48 crores. అలాగే ఆర్యుబి నెంబర్ 38, ఇది బీబీ నగర్ నడికుడి సెక్షన్, బుధారం గేట్ అంటారు. దెన్ ఇది 2.38 crores. ఆర్యుబి నెంబర్ 47, ఇది కూడా నడికుడి బీబీ నగర్ సెక్షన్, కేసరాజుపల్లి గేట్, ఇది 2.47 crores. సో టోటల్గా ఈ 10 ఆర్యుబీస్కి ఖర్చు 36.28 crores అయిందన్నమాట. యా, మీరు అడిగారు, యా నడికుడి శ్రీకాళహస్తి లైన్, నడికుడి శ్రీకాళహస్తి లైన్ ఇప్పుడు ఆల్రెడీ నడికుడి టు సావలిపురం అనేది ఆల్రెడీ ఓపెన్డ్. కమర్షియల్ గూడ్స్ ట్రైన్స్ నడుపుతున్నాం, కమర్షియల్ ప్యాసింజర్ ట్రైన్స్ కానీ నడపడానికి వాట్ ఎవర్ ఏదైతే అవసరం వస్తుందో, మ్యాండేటరీ అవసరాలు ఏముంటాయో అవి ఫుల్ఫిల్మెంట్ చేసుకొని అప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటాము, అప్పుడు అప్ టు సావలిపురం. అయితే సావలిపురం టు గుండ్లకమ్మ, గుండ్లకమ్మ వరకు ఆల్రెడీ మన డబ్లింగ్ అయిపోయింది. ఇప్పుడు గుండ్లకమ్మ నుంచి కొత్త లైన్, న్యూ లైన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్ట్ ప్రోగ్రెస్. అయితే మార్చ్ లాస్ట్ వీక్లో లైక్లీ టు గెట్ వర్క్ లైక్లీ టు గెట్ కంప్లీటెడ్. ఇది పాజిటివ్, ఇది ఇఫ్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ దెన్ ఇట్ విల్ బి కమిషన్డ్ అప్ టు కనిగిరి. ఇది ఒక 40 కిలోమీటర్స్, అప్ టు కనిగిరి 40 కిలోమీటర్స్ లైన్. సో దిస్ విల్ బి గుండ్లకమ్మ దర్శి కనిగిరి. సో ఇది వీటి మీద ట్రైన్ ఆపరేషన్స్ అనేది కూడా ఇది 1 బ్లాక్ సెక్షన్ కింద తీసుకొని ట్రైన్ ఆపరేషన్, 1 ట్రైన్, ఓన్లీ 1 ట్రైన్ వెళ్తుంది అక్కడ చివరి వరకు, మళ్ళీ రిటర్న్ టు గుండ్లకమ్మ. అదే ఇప్పుడు వరకు కనిగిరి వరకు ఇది అప్ టు కనిగిరి వాట్ ఇస్ ద కిలోమీటర్? ఓకే, యా ఓకే, 100 కిలోమీటర్ 30%. ఈ టోటల్ లైన్ ఎక్స్పెక్టేషన్, ఇది కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ చేస్తున్నారు. అండ్ కనిగిరి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ అనేది కూడా ది నెక్స్ట్ ఇయర్ ది ఆర్ ప్లానింగ్. బట్ ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ విత్ ది ఫండ్స్ ఆల్సో ప్రొవిజన్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది అంతా 50%. ఇదంతా కూడా కంటిన్యూస్లీ డైలాగ్ ఇస్ దేర్ విత్ ద స్టేట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ టు స్పేర్ ద ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది.
బట్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్ ఆన్ దిస్, లేకపోతే ప్రాజెక్ట్ జరగదు. అండ్ వి గాట్ ఏ పీపీటీ ఆఫ్ ఆల్ దీస్ స్టేషన్స్. ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు సే ఎస్ వి కెన్ స్టార్ట్ ద పీపీటీ. ప్రొద్దుటూరు ఖమ్మం ఇంకా అది ఎఫ్ఎల్ఎస్ అనేది శాంక్షన్ ఇంకా అవ్వలేదు. ఎఫ్ఎల్ఎస్ అనేది శాంక్షన్ కాలేదు. కాకపోతే ఇప్పుడు ఒంగోలు నుంచి ఒంగోలు టు దొనకొండ ఈ లైన్ మాత్రం ఎఫ్ఎల్ఎస్ అనేది శాంక్షన్ అయింది. ఎఫ్ఎల్ఎస్ ఫైనల్ లొకేషన్ సర్వేకిను డిపిఆర్ ప్రిపరేషన్కి శాంక్షన్ అయింది. ఇప్పుడు ఏజెన్సీ కూడా అవార్డ్ చేశారు కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ను. సో వాళ్ళందరూ కూడా ఆ ఏజెన్సీను కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషను మా నా డివిజన్ తోటి డిస్కషన్ చేస్తున్నారు ఎలాగ రూట్ వెళ్ళాలి ఎట్లా కానీ. దిస్ విల్ బి అబౌట్ 90 కిలోమీటర్స్, 85 to 90 కిలోమీటర్స్. ఇంకా వేరే లైన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో ఎఫ్ఎల్ఎస్ సర్వేకి అప్పుడు వాళ్ళు సర్వే టేకప్ చేస్తారు. వి కెన్ స్టార్ట్ దిస్ పీపీటీ. నందివేలి రోడ్డు రైల్వే పోర్షన్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, అప్రోచెస్ ఆర్ టు బి కంప్లీటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. యు హావ్ సీన్ నా ఆల్రెడీ అవర్ పోర్షన్ ఇస్ కంప్లీటెడ్, వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ